Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పార్టీ ముఖ్య నేతలకు జగన్ పిలుపు. ఆ కీలక నిర్ణయం ప్రకటిస్తారా? ముఖ్యమంత్రి రానున్న ఎన్నికలపైనే ఫోకస్ పెట్టారు. ముందస్తు నిర్ణయాలతో రాజకీయ వేడి పెంచుతున్నారు. వైనాట్ 175 నినాదంతో ముందుకు వెళుతున్న సీఎం జగన్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం ప్రకటించేందుకు సిద్ధమయ్యారు. పార్టీ పదవుల్లో మార్పులు చేర్పులు చేసి ముఖ్యమంత్రి ఇక ప్రజల్లో ప్రభుత్వం పార్టీ ఇమేజ్ను మరింత పెంచేలా నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా పార్టీ కీలక నేతలతో సమావేశానికి నిర్ణయించారు. ఢిల్లీ పర్యటనకు వెళ్తున్న సీఎం జగన్ ఈ నెల 8న పార్టీ ముఖ్య నేతలతో భేటీకి డిసైడ్ అయ్యారు. ఏపీలో ముందస్తుపై ప్రచారం వేళ ఈ భేటీపైన ఆసక్తి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి జగన్ ఈరోజు ఢిల్లీకి వెళుతున్నారు. ప్రధాని అధ్యక్షతన జరిగే అఖిల పక్ష సమావేశాల్లో పాల్గొంటారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇదే సమావేశంలో పాల్గొనేందుకు ఢిల్లీ వెళ్లనున్నారు. రేపు సీఎం జగన్ కడప జిల్లాలో పర్యటిస్తారు. ఇప్పటికే ఏపీలో ముందస్తుగానే ఎన్నికల కసరత్తు సీఎం ప్రారంభించారు. పార్టీ రిజైన్లను ఇన్ఛార్జీలతో పాటుగా పలువురు జిల్లా అధ్యక్షులను మార్చారు. ఇప్పుడు నియోజకవర్గాల వారీగా అభ్యర్థుల ఎంపికపై ఫోకస్ పెట్టారు. ఇందుకోసం 3 అంచెల వడపోత విధానం అమలు చేస్తున్నారు. సర్వే సంస్థలను రంగంలోకి దించారు. స్థానికంగా ప్రభావం చూపే అంశాలతో పాటుగా ప్రాంతీయ సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక చేయనున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలపైన నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యేలపైన ప్రజల్లో ఉన్న అభిప్రాయాలను అనుగుణంగా అభ్యర్థిని ఫైనల్ చేస్తున్నారు. అదే సమయంలో ప్రజలతో టచ్ లేని వారిని పక్కన పెట్టడం ఖాయమనే సంకేతాలు ఇస్తున్నారు. ఎన్నికల వ్యూహాలపైన కసరత్తు చేస్తున్న ముఖ్యమంత్రి కీలక భేటీకి నిర్ణయించారు. ఈ నెల 8న పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు జిల్లా అధ్యక్షులతో పాటుగా నియోజకవర్గాల వారీగా నిమితులైన పార్టీ ఇన్ఛార్జీలతో సీఎం సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా రాష్ట్ర పార్టీ నుంచి నియోజకవర్గం వరకు సమన్వయంతో పాటుగా ఈ నేతలు బాధ్యతలపైన ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేయనున్నారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పార్టీ ఇన్ఛార్జీలతో అనుబంధం సంఘాలను కలుపుకుంటూ ముందుకెళ్లే అంశంపైన రూట్ మ్యాప్ ఇవ్వనున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేలకు గడప గడపకు ప్రభుత్వం నిర్వహణపైన వర్క్షాప్ నిర్వహించిన ముఖ్యమంత్రి వారి పనితీరుపైన స్పష్టత ఇచ్చారు. టికెట్ల విషయంలోనూ తేల్చి చెప్పేశారు. టికెట్లు ఇవ్వలేని వారిని సేవలను పార్టీకి వినియోగించుకోమంటూ స్పష్టం చేశారు. ఎన్నికలకు 6 నెలల ముందుగానే అభ్యర్థుల ప్రకటన ఉంటుందని ప్రకటించారు. ఏపీలో కొద్ది రోజుల ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందనే ప్రచారం ఊపందుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుతో సహా ఆ పార్టీ ముఖ్య నేతలు ఏ సమయంలో అయినా సీఎం జగన్ ముందస్తు నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే అంచనాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రభుత్వంలో ముఖ్యులు మాత్రం ముందస్తు అవకాశం లేదని చెబుతున్నారు. కానీ సీఎం జగన్ మాత్రం ఎన్నికలకు సంబంధించి అటు ప్రభుత్వం ఇటు పార్టీ బాధ్యతలను ప్రతి నియోజకవర్గంలో సమన్వయం చేసుకునేలా ఈ సమావేశంలో నిర్దేశించినట్లు తెలుస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో పార్టీలో నేతల మధ్య విభేదాల విషయంలోనూ కఠినంగా వ్యవహరించాలని సీఎం డిసైడ్ అయ్యారు. పార్టీకి వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎంత ప్రతిష్టాత్మకమో వివరిస్తూనే అవసరమైతే ఎంత కఠిన నిర్ణయాలైనా తప్పవని స్పష్టం చేస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు అనే అంశంపైన ఈ సమావేశంలో సీఎం జగన్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.